నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటా అంటాడు గద్దర్. ఆయనకి మరణం లేదు. ఈ నేల తెలంగాణ నేల, ఆయన నడిచిన నేలగా, ఆయన పాటలతో మారుమోగిన నేలగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గద్దర్ ఒక సాంస్కృతిక ప్రతాక. ఆయన విప్లవోద్యమానికే కాదు, దళిత ఉద్యమానికి, అనేక సామాజిక ఉద్యమాలకి, అలాగే తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన పాటే ఊపిరి. ఆయన జీవితం మీద అనేక మంది అనేక విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. మైక్ టీవీ కూడా ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. నేను చేతన్, మైక్ టీవీ. 5 నిమిషాల్లో నేను మిమ్మల్ని ఏ తీరానికైనా తీసుకెళ్ళగలను. అది విప్లవోద్యమం కావచ్చు, అజ్ఞాతంలోకి కావచ్చు, రక్తం మరిగించి మిమ్మల్ని పోరాట శక్తులుగా మార్చగలను. దానికి 5 నిమిషాలు చాలు నాకు అంటాడు గద్దర్. అంటే అంత సవాలు విసరగలిగిన కెపాసిటీ ఏ వాగ్గేయకారుడికైనా భారతదేశంలో ఉందా అంటే అది కేవలం గద్దర్కు మాత్రమే సాధ్యం. రీసెంట్గా జరిగిన మైక్ టీవీ ఇంటర్వ్యూలో, ఒక 3 నెలల క్రితం మైక్ టీవీలో ఇంటర్వ్యూ జరిగింది. బుచ్చన్న సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశారు. ఒక 2.5 గంటలు ఆయన జీవితాన్ని మొత్తాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఆ సందర్భంలో ఆయనతో పాటు ఒక 4 అండ్ 5 అవర్స్ కూర్చొని మాట్లాడుతూ ఆయన జీవితం మొత్తాన్ని తెలుసుకునే ఒక అవకాశం మాకు కలిగింది. అది ఒక జీవిత అనుభవం అనే చెప్పచ్చు. అయితే ఇక్కడ నేను నా జీవిత అనుభవాన్ని కూడా ఒకటి చెప్పి దాని ఆ తర్వాత ముందుకెళ్దాం. 1997లో ఆయన మీద కాల్పులు జరిగిన సందర్భంలో నేను అప్పటికి స్కూల్లో చదువుతూ ఉన్నా. నాన్న ఆయన మీద కాల్పులు జరగడంతో వెంటనే బయలుదేరాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు నేను చిన్నప్పటి నుంచే నేను నాన్నకి అసిస్టెంట్గా ఉండే అలవాటు ఉంది నాకు. అందుకే నేను నాన్న ఇద్దరం బయలుదేరి ఎర్లీ మార్నింగ్ కల్లా హైదరాబాద్ చేరుకున్నాం. ఆయన్ని పెట్టిన నిమ్స్ హాస్పిటల్లోకి మేము వెళ్ళాం. అప్పటికి మా పెదనాన్న అక్కడ సిఐగా పనిచేస్తుండటంతో వినయ్ కుమార్ గారు, పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఎవరూ హాస్పిటల్లోనికి అప్పటికి వెళ్ళలేదు, గద్దర్ని ఇంకా ఎవరు చూడలేదు. అప్పుడే పొద్దున 7 గంటలకే మొదట నిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్ళి ఆయన్ని చికిత్స చేస్తున్న డాక్టర్తో నాన్న మాట్లాడి గద్దర్ ఆరోగ్యంగా తిరిగి వస్తారని మొదట ప్రపంచానికి చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటికి విమలక్క గారు అక్కడ బయట కూర్చొని ఉన్నారు. ఆ సందర్భం, ఆ సన్నివేశాలు ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. చిన్న చిన్ననాటి జ్ఞాపకాలైనప్పటికీ ఇది ఒక జీవిత అనుభవంగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మైక్ టీవీలో జరిగిన ఇంటర్వ్యూ, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన కలిసినప్పటికీ, మైక్ టీవీలో రీసెంట్గా 3 నెలల క్రితం బుచ్చన్న నేను కలిసి ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు ఆయన మాతో చర్చించిన అంశాలని నేను మీతో ప్రస్తావిస్తాను. నిజానికి గద్దర్ ఒక సాంస్కృతిక యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక తాత్వికుడు. తాత్వికుల్లో అనేక మార్పులు సహజంగానే వస్తూ ఉంటాయి. ఆయన బాల్యం గురించి, ఆయన విద్య గురించి, ఆయన అజ్ఞాతం గురించి, ఆయన పాట గురించి, ఆయనలో వచ్చిన మార్పుల గురించి ఆయన చెప్తూ, నేను ప్రకృతితో మమేకమైన వాడిని, ప్రకృతికి నాకు దగ్గర సంబంధం ఉంది, విత్తనం ఎలా మొక్క అవుతుందో, మొక్క ఎలా చెట్టు అవుతుందో, చెట్టు ఎలా కాయగాస్తుందో, ఇవన్నీ పరిణామాలు ఎంత నిజమో, నాలో వచ్చిన మార్పులు కూడా అంతే నిజం అని ఆయన చెప్పిన తీరు నిజంగా నిజమే కదా. తాత్వికుల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ జీవితానుభవాల నుంచి వాళ్ళు చెప్పే సిద్ధాంతం మారుతూ వస్తుంది. అయితే అది అన్ని సందర్భాల్లో జరగకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అది జరుగుతుంది అనే ఒక సిద్ధాంత భూమికను ఆయన మాకు ఆయన జీవితం అనుభవంతో ఆవిష్కరించిన మాట ఆ రోజు నాకు గుర్తుంది. ఇక ఆయన జీవితం గురించి మనం వెళ్ళినప్పుడు, ఆయన బాల్యం, కొత్తగా ఆవిష్కరించుకున్న ఆయన బాల్యాన్ని మనం ఒకసారి మైక్ టీవీలో ఆయన ఏమన్నారో మీకు చెప్తా. మిలింద విశ్వవిద్యాలయం నిర్మించేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మిలింద విశ్వవిద్యాలయానికి కూలీలుగా వెళ్ళారు.
మిలింద విశ్వవిద్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఆ విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా నిర్మించారు. ఆ నిర్మాణంలో వీళ్ళ అమ్మా నాన్న, గద్దర్ అమ్మా నాన్న కూలీలుగా పనిచేయడానికి వెళ్ళారు. మిలింద విశ్వవిద్యాలయంలో రాళ్ళు మూసిన కూలీలు. అయితే ఆ సందర్భంలో అంబేద్కర్ అక్కడ పనిచేస్తున్న కూలీలందరినీ కూర్చోబెట్టి విద్య ఎలా మార్పు తీసుకొస్తుంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించాలి, చదువు ఒక్కటే విముక్తికి మార్గం అని వాళ్ళకి బోధించినప్పుడు ఆ బోధనతోనే గద్దర్ తల్లిదండ్రులు గద్దర్ని వాళ్ళ అన్నని చదివించారని, ఆ బోధనతోనే అంబేద్కర్ చేసిన బోధనతోనే అక్కడ ప్రజల్లో మార్పు వచ్చి వాళ్ళ పిల్లలను చదివించి ఒక కొత్త తరాన్ని సృష్టించేలా చేశారని ఆయన మనతో షేర్ చేసుకున్న ఒక గొప్ప జీవిత అనుభవం. ఆ అనుభవంతోనే వాళ్ళ అమ్మ గద్దర్ని ఒక బీటెక్ ఒక ఇంజనీర్గా చూడాలని అనుకున్నారు. అయితే చిన్నప్పుడే గద్దర్ పేరు విఠలరావు. గద్దర్కి బుర్రకథతో సంబంధం ఉంది. గద్దర్ వాళ్ళ నాన్న తాత బుర్రకథ కళాకారులుగా ఉన్నప్పుడే ఈయన కూడా స్కూల్ కాలం నుంచే బుర్రకథ విఠల్గా పేరు పొందాడు. అంటే పాటతోనే ఆయన మొదటి గుర్తింపు వచ్చింది, పాటే ఆయనకి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్నప్పుడే ఆయన పాటతో గుర్తింపు పొందాడు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి పాడితే ఎలాంటి వాళ్ళైనా అలా నుంచుండిపోతారు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఆ పాటే ఆయన్ని ఆ తర్వాత నడిపించింది. ఆ పాటే ఆయన్ని నడిపించడమే కాక మొత్తం తెలంగాణని మొత్తం తెలుగువారిని నడిపించింది. ఆ పాటతో బి నరసింహరావు గారు ఆయన్ని మొట్టమొదటిగా పరిచయం చేశారు ప్రపంచానికి. అది మొదటి సినిమా ఆయన మా భూమిలో ఈయనకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ పాట బండి యాదగిరి రాసిన పాట, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి అనే పాట మొదటిసారి గద్దర్ పాడడంతో ఒక్కసారిగా ఆంధ్రదేశం మొత్తం గజగజలాడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నైజాం సర్కరోడికి వ్యతిరేకంగా ఇంత స్వరం వినిపించారా, ఇంత పోరాటం జరిగిందా అనే ఒక స్టోరీని అనే ఒక విప్లవోద్యమాన్ని అప్పుడు సాయుధం పోరాటాన్ని మొత్తాన్ని ఒక పాటతో గద్దర్ చెప్పిన తీరుని ప్రపంచం ఒక్కసారిగా ఆయన వైపు చూసేలా చేసింది. అయితే ఎమర్జెన్సీలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం, బుల్లెటే ఈ దేశానికి మార్గం, బుల్లెట్తోనే రాజ్యాన్ని సాధిస్తాము అనే ఒక పందాన్ని ఆయన ఎంచుకొని విప్లవోద్యమంలో పనిచేయడం జరిగింది. విప్లవోద్యమంలో కూడా అప్పటికి ఉన్న ట్రెండ్ని, అప్పటికి ఉన్న శ్రీశ్రీ ట్రెండ్ని, అంటే వచన కవిత్వ ట్రెండ్ని ఎలా మార్పు తీసుకొచ్చారో గద్దర్ చాలా వివరంగా వివరించారు. అంటే అప్పటికి శ్రీశ్రీ పద్యాలతోనే విప్లవోద్యమంలో క్లాసులు నడుస్తూ వచ్చినాయి. అయితే శ్రీశ్రీ పద్యాలు ఎవరిని తాకగలవు? సామాన్యుల్ని తాకగలవా, లేదు ఒక మిడిల్ క్లాస్ అధ్యయన పరులను మాత్రమే అవి రీచ్ కాగలవా అనుకున్నప్పుడు, అంతకు మించి పాట, అంతకు మించి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు గద్దర్ ఈ సమాజానికి అవసరం వచ్చింది. ఆయన పాటతో ప్రజల్ని తట్టి లేపాడు. ఆయన పాటతో ప్రజల హృదయాల్ని కదిలించాడు. ఆయన పాట ధర్మావేశాన్ని కలిగించింది. ఆయన విప్లవోద్యమంలోకి కొన్ని వేల మందిని వెళ్ళేలా చేశాడు. కారంచేడు ఘటన జరిగినప్పుడు దళిత పులులమ్మ అనే ఆయన పాడిన పాట మొత్తం దళిత ఉద్యమాన్ని నడిపించింది. 200,000 మందిని ఒకేసారి గ్యాదర్ అయినప్పుడు ఆయన పాడిన పాట కొన్ని కోట్ల మందికి చేరింది. దళిత ఉద్యమం ఉవ్వెత్తున ఒకేసారి లెగవడానికి కారణం ఆయన పాట కూడా ఒకటి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చదువుకోవడానికి పంపించింది వాళ్ళ అమ్మ, కానీ ఆయన విప్లవోద్యమాల బాట పట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నా కొడుకు ఏమైపోయాడు, నా కొడుకు ఎక్కడ బలైపోయాడో, అసలు తిరిగి వస్తాడా రాడా అని ఆవేదన చెందుతుంది అని
మీ అమ్మ ఏడుస్తుంది గదర్ అని తన స్నేహితుడు తనకి చెప్పినప్పుడు ఆ సన్నివేశాన్ని గద్దర్ పాటగా మార్చాడు. ఆ పాటను ఒకసారి చూద్దాం. సిరిమల్ల సటు కింద లచ్చుమమ్మోలచ్చుమం నీ ఉసిన బోడి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మ నిత్యంత మాసింది కైకంత జినిగింది ఓహో కొత్తది దొరుక కైకిలే దొరుకది కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమం నీవు కూలికే పోయినా లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఓహో సిరిమల్లె ఆహా సిరిమల్ల సెటుకి లచ్చుమమ్మో లచ్చుమం నీవు సినబోడి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మ సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ అనే పాట మొత్తం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో అమ్మ మీద ఇలాంటి పాట రాలేదు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒక తల్లి ఆవేదనని, తల్లి హృదయాన్ని, తల్లి పడే వేదనని ఒక చిన్న మాటలతో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా అనే చిన్న చిన్న మాటలతో ఒక కళ్ళకు కట్టినట్టు మనకి చూపించాడు. నిజానికి మైక్ టీవీలో జరిగిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మీరు చూసిన వీడియోలలాగా ఆయన పాడుతున్నప్పుడు మాలో కూడా మాకు కూడా ఆ సన్నివేశం మొత్తం మళ్ళీ కళ్ళ ముందు కదిలినట్టు అనిపించింది. తొవ్వలో దొంగలు లచ్చుమమ్మో లచ్చుమం బువ్వ గుంజుకుండ లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఎన్నాళ్ళు ఏడ్చేవు ఎంత నీ ఏడ్చేవు ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు నీ సాటి చెల్లెన్ నీతోటి అక్కలు పొడవన్ను నూరు కుమరెల్లి కొండల్లో లచ్చుమమ్మో లచ్చుమమ్మ కొడవన్ను నూరిందు లచ్చుమమ్మో లచ్చుమమ్మ కొడవన్ను అందుకొని లచ్చుమమ్మో లచ్చుమ నీ కొడుకు నువ్వెలువరా లచ్చుమమ్మో నీ కొడుకు నువ్వెలువరా. అయితే ఇక్కడ నేను పాట రాసిన ప్రతి సందర్భంలోనూ కవులకో కళాకారులకో గాయకులకో వినిపించను, నేను ఎవరి కోసమైతే పాట రాస్తాను, ఏ సెక్షన్ కోసమైతే పాట రాస్తాను, ఏ దళితుల కోసమైతే పాట రాస్తాను, ఏ గిరిజనుల కోసమైతే పాట రాస్తాను, ఏ రాజ్యానికి తిరుగుబాటుగా ఎవరి కోసమైతే పాట రాస్తానో వాళ్ళకే వినిపిస్తాను నా పాటని అనడం ఒక కొత్త ట్రెండ్ని సృష్టించినట్టు మనం చూడవచ్చు. నిజానికి తెలంగాణ ప్రాంతం ఆయన నడిచిన నేలగా ఇప్పటికీ చరిత్రలో గుర్తుండిపోదు. గత 50 సంవత్సరాల చరిత్రను కనుక, తెలంగాణ చరిత్రను కనుక మనం తడిని చూసినప్పుడు ఆయన పాటలతో ఈ నేల మారుమోగింది. ఇక్కడ ప్రతి పేజీలోనూ ఆయనే కనిపిస్తాడు, ఇక్కడ ప్రతి సభలోనూ ఆయన పాటే వినిపిస్తుంది, ఇక్కడ ప్రతి వేదిక మీదే ఆయన నృత్యం కనిపిస్తుంది. సామాజిక చరిత్రని, ప్రకృతిని మమేకం చేసి పాట రాస్తే అది ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు అని ఆయన అన్నప్పుడు ఆ పాటలో నీ పక్క గుండానే కృష్ణానది ప్రవహిస్తుంది, నీ పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది, అన్ని పుణ్యమైన నదులు నీ పక్క నుండే వెళ్తాయి, కానీ మాలమాదిగలకు తాగడానికి మంచినీళ్ళు దొరకవు అని ఆయన పాటలో చెప్పిన విధానం నిజంగా మొత్తం భారతదేశాన్ని ఒక్కసారి షేక్ చేసింది. ఆయన పాట పాడేటప్పుడు గజ్జ కట్టే విధానం కానీ, కర్ర దిప్పే విధానం కానీ, ఆ పాటని కథలా చెప్పే విధానం కానీ, ఆ పాటని కథనాత్మకంగా చెప్పే విధానం కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన పాడిన పాట పొడుస్తున్న పొజ్జు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా అని ఆయన పాడిన పాటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించింది అనడంలో ఎటువంటి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉద్యమం ఏ స్థాయికి వెళ్ళాలన్నా, అసలు ప్రజల్లో చైతన్యం రావాలన్నా పాటే కాదు. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో పాట మమేకమై ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో పాట అనేక సందర్భాల్లో పాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ పాటగాళ్ళే. నాట్లేసేటప్పుడు పాడతారు, బతుకమ్మ పాట పాడతారు, బోనాలు అప్పుడు పాటలు పాడతారు. అన్ని కల్చరల్ ఫెస్టివల్స్లో, అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ పాట పాడుతూనే ఉంటారు. అలాంటి వారందరినీ కూడా వాళ్ళ పాట వదిలేసి ఆయన పాట పాడుకునేలా చేయగలగడం అనేది
ఒక ఒక అద్భుతమనే చెప్పాలి. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాట అంటే గద్దర్ పాటే మోగుతుంది. ఇక్కడ వచ్చిన సాంస్కృతిక దళాలన్నీ ఆయనతో పాటు నడిచిన దళాలే, ఆయన పాటకి గజ్జగట్టిన కాళ్ళే, ఆయన కర్ర తిప్పినప్పుడు వెనక ఉండి డ్యాన్స్ చేసిన నృత్యం చేసిన కళాకారులే. తెలంగాణ నేలంతా గద్దర్ సాంస్కృతిక దళమే అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు బయట సాగుతున్న చర్చ ఏంటంటే, గద్దర్ ఎక్కడ మొదలయ్యాడు, ఎక్కడికి మారాడు? గద్దర్ మొదట బుల్లెట్ దగ్గర మొదలై బ్యాలెట్ దగ్గర ఎండ్ అయ్యాడు. గద్దర్ బుల్లెట్ని నమ్మాడు, ఆ సిద్ధాంతాన్ని కొన్ని పదుల సంవత్సరాలు ప్రజలకి చెప్పాడు. ఆ సిద్ధాంతంలోనే ప్రజల్ని విప్లవకారులుగా మార్చాడు. అనేక మంది ఆయన ఇచ్చిన పిలుపుతో అడవికి వెళ్ళారు, అమరులయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన ఈ దేశానికి కావాల్సింది బ్యాలెట్టే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారానే ఈ రాజ్యం మారుతుంది, దళితుల జీవన వ్యవస్థ మారుతుంది, భారతదేశ స్థితిగతులు మారతాయి అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాన్ని చాలామంది విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే నిజానికి తాత్వికుల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అది గద్దర్లోని గొప్పతనం ఏంటంటే, ఈ మార్పులన్నీ నిజమే, నాలో వచ్చిన మార్పులన్నీ నిజమే అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఆ ఒప్పుకోవడం కూడా సహేతుకమే. నాలో వచ్చిన మార్పులన్నీ మొదట బుల్లెట్ అన్న మాట వాస్తవమే, ఆ తర్వాత బ్యాలెట్ అంటున్న మాట కూడా వాస్తవమే. ఇది పరిణామ క్రమం. ఇప్పుడు భారతదేశానికి ఇది అవసరమని నాకు అనిపిస్తుంది అని ఆయన చెప్పడం. అయితే ఈ చర్చను పక్కన పెడితే, గద్దర్ మొత్తం తెలంగాణకో ఆంధ్రాకో తెలుగువారికో భారతదేశానికో కాదు, మొత్తం ప్రపంచానికే గుర్తుండిపోయే ఒక గొప్ప పర్సనాలిటీ. గద్దర్ని మనం ఒక సాంస్కృతిక విప్లవకారుడిగా, ఈ యుగానికి పతాకగా, ఆయన పాటతో మాటతో నృత్యంతో ప్రజల హృదయాల్ని కొల్లగొట్టిన ఒక సామాజిక విప్లవోద్యమ నాయకుడిగా, తెలంగాణ గుండె చప్పుడిని వినిపించిన తల్లి హృదయాన్ని వినిపించిన వీరబాహుడిగా, దళితుల రక్త బిందువు నుంచి దళిత ఉద్యమానికి గుండె చప్పుడిగా మోగిన డప్పుగా గుర్తుపెట్టుకుందాం.